మొదలుపెట్టింది పాలకాక ఆయన ఏళ్తందుకొచ్చిందా పంచాదులు చేస్తందుకొచ్చిందా అర్థం కాలే ఉండి ఉండి శ్రీకాంత్ చారు ముచ్చట్లో రాయేసిండు ఇక ఇటు భార్య అటు భర్త జవడాలే జవడాలు మరి ఇది ఎక్కడ కాక ఈ పంచాయతీ వదిలేసాలే పాలకాక నువ్వేనా అరే అక్క ఎవరని నమ్మేటట్టు లేదు కదా వాళ్ళని నమ్ముదామా వీళ్ళని నమ్ముదామా అనే ముచ్చట్లలో మొత్తం అంతా ప్రజలంతా బూర్వీక్కునే కథ అవుతున్నది కదా ఇక మొండడికి మొన్న శంకరమ్మ మీడియా ముంగడికి వచ్చి ఏమి చెప్పే పాలు పెద్ద కేడి ఉన్నాడు వెంకటాచార్యని తీసుకుపోయి ఇడుపు కాగితాలు రాపిస్తున్నాడు బలిమిడికి సంతకాలు చేపిస్తున్నాడు ఇక పార్టీలో జరిపించుకున్నాడు కేటీఆర్ కేసీఆర్ సార్ మీదకి దిట్టిపిస్తున్నాడు అని చెప్పేసి చెప్పుకుంటే వచ్చా కదా ఇక గట్టిగానే మంచిగా కౌంటర్ ఇచ్చా కదా ఇకేమున్నది అది కరెక్టేనేమో వాజీవే కావచ్చు అట్లనే ఉండొచ్చు అని చెప్పి అందరం అనుకుంటున్నారు లేదు లేదు ఇక చూడు ఒరిజినల్ వీడియో గీడున్నది ఇప్పుడు మరి ఇది కూడా చెప్పిస్తున్నారు ఏం లేదు అని చెప్పి అంటారా ఏమో తెలియదు కానీ ఇక మొత్తం మీద వెంకటాచారాన్ని అయితే లేదు లేదు కావాలి చేయొచ్చినా ఇక నా మీద బదనాం చేయకూడదు అని చెప్పేసి అంటా ఉన్నాడు ఇందాం రారు ఎంట సిరి ముచ్చట ఇప్పుడు నేను ఇక్కడ ఈ కేఏ పాల్ గారి దగ్గర నా ఇష్టపూర్వకంగా నేను ఇక్కడ ఉన్నాను ఎవరు నన్ను ఇబ్బంది పెట్టకూడదు ఏ రకంగా ఇబ్బంది పెట్టినా కూడా చట్టరీత్యా యాక్షన్ తీసుకోబడుతుంది ఎందుకంటే ఎవరు నన్ను బంధించలేదు నాకు కేవలము నాకు ప్రాణాపాయం ఉంది కాబట్టి అది కూడా కేసీఆర్ కేటీఆరే బాధ్యత వహించవలసి వస్తుంది ఎందుకంటే ఈరోజు నేనేమో వేరే దేశానికి వెళ్ళిపోలేదు ఎక్కడో నన్ను ఇచ్చేయలేదు మీరందరు కావాలని ఇప్పుడు శంకరమ్మను పంపించి శంకరమ్మతో ఈరోజు ఈ చుట్టూ నేనున్న కాడ మొత్తం గ్యారా వేశారు అది చట్టరీతిలో నేను కోర్టుకైనా వెళ్ళి నేను చేసే పని నేను చేసుకుంటా మర్యాద పూర్వకంగా మీరు సైలెంట్లో వెళ్ళిపోతానో వెళ్ళిపోయారు లేకపోతే మాత్రం నేను కోర్టు నుండే నేను స్టే ఇప్పించుకొని తీసుకొని వస్తా నేను హోమ్ మినిస్టర్ కేంద్ర హోమ్ మినిస్టర్తోనైనా నేను దాని పర్మిషన్ తీసుకొని వస్తా అని చెప్పి ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలంగాణ ప్రాంత ప్రజలకు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి శంకరమ్మకు మా వాళ్ళ బంధుమిత్రుల మా బంధుమిత్రులు అందరికీ చెప్తున్నాను నేను ఇది మాత్రం ఇది చూడండి ఇది ఎంత అవినీతి నేను 382 అప్రజత్త కాలనీ ప్రజాశాంతి పార్టీలో నుండి మాట్లాడుతున్నాను ఉదయం 10 నుండి 11:30 వరకు అమిత్ షా హోమ్ మినిస్టర్ గారు రూపాలాజీ సెంట్రల్ మినిస్టర్ గారు ఈ విషయం చర్చించారు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటున్నారు వీలైతే వారిలో కూడా ఇక్కడికి ఒకరు రాబోతున్నారు ఎందుకు అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ కేసీఆర్ కేటీఆర్ ద్వారా జరుగుతున్న దాడి ఇదే రుజువు చుట్టూ 100 మంది మా ఆఫీస్కి రావడానికి శంకరమ్మను పంపించడానికి కారణం ఏంటి కేసీఆర్ కేటీఆర్ ఇక్కడ డీజీపీ ఇన్నారు కదా కదా అన్నట్టు ముచ్చట నా జోలికి ఎవరు రావద్దు నేను కావాలనే నేను ప్రజాశాంతి పార్టీలోకి వచ్చిన ఇంట్లోనే ఉంటా నాకు ప్రాణభయం ఉన్నది కాబట్టి దానికి మీరు అంతా కూడా అండగా ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్న తప్ప ఇక నా కుటుంబ సభ్యులు కానీ వేరేటోళ్ళు కానీ ఎవరైనా నా జోలికి వస్తే బాగుండదు నేను కోటికే పోతీ ఈసారి అని చెప్పేసి కుట్టు చెప్తా ఉన్నాడు ఇక పక్కకేని పాలకాక కూడా నేను కూడా ఈ విషయం మీద చాలా చర్చించిన ఆఫీస్ మీదకి రానికి దాడులు చేయనీకి ఏం ధైర్యం ఉంటుంది ఎట్లా వస్తారు వాళ్ళంతా కూడా ఇక మేము బలిమిటికి దేనికి ఏమనుకుంటున్నారు అని చెప్పి పాలకాక కూడా గట్టిగానే అరుచుకుంటున్నాడు మరి చూసుకుంటా పోవాలి ముచ్చడం మీద ఇంకేం ఫైర్లు వస్తాయో కౌంటర్ల మీద ఎన్ని కౌంటర్లు